అదేమిటండి రేపు తిరిగిన గుడ్డి వాళ్ళ ఊపుతో కూర్చున్నారు? అమ్మాయి గారు భరతనాట్యం చేసి రాగానే అప్సరసం లాంటి ఫోటో ఒకటి తీసుకుందామని కూర్చున్నామయ్యా. చూడలేం కర్మండి, తలడా తెచ్చుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. అదేమిటి అమ్మాయి గారు డాన్స్ రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? ఏమిటి ఒక మాట 24 గంటలు పడుతుంది, ఒక మాట 1 ఇయర్ పడుతుంది, ఒక మాట 2 ఇయర్స్ పడుతుంది. అబ్బా సరిగ్గా చెప్పమయ్యా. ఆనందం సరిగ్గా చెప్పాలంటే జేబు తడపాలి. జేబు తడిపితేనే నాలిక తడపడుతుంది, నాలిక తడపబడుతుంది. ఏదది గడిచువాడివే గడిచినవాడినే పాపం. పాపం నా కమిషన్ లో మినా చూడుగానే పాపం. అమ్మమ్మా ఏ పాపం ఆ పాపమే, ఈ పాపం ఈ పాపమే. అరిపిడుగా పాపం. అయ్యో పాపం. ఓన్లీ డాన్స్ దగ్గరికే వెళ్ళి ఒక ఫోటో తీసుకొచ్చేస్తాం. ఎక్కడికి? ఇటే వస్తున్నారు అమ్మాయి గారితో. అదేమిటమ్మా మీ లోపల భరతనాట్యం చేస్తున్నారు? సరే సరేలే, అమ్మాయి గారు భరతనాట్యం చేసేది లోపల మాస్టర్ నేర్చుకున్నారు. మరి అమ్మాయి గారు భరతనాట్యం నిజం నిజం, కానీ పాపం మరి డాన్స్ మాస్టర్ ఆ పాపం ఇంకా 8 నెలలు అనుభవించవుతుందే. అవును బాబు, నాట్యం వద్దంటే నాన్నగారి కోపం, నాట్యం వద్దంటే అమ్మాయి గారి కోపం. మధ్య చేయను బాబు, ఆయన ఏం చేయట్లేదు అందుకనే 3 నెలలుగా నేర్చుకుంటున్నారు. ఇంకా చూడండి, ఎవరన్నా డాన్స్ నేర్చుకోవడానికి యత్నం తీసుకుంటారు, ఈయన నేర్చుకోవడానికి యత్నం తీసుకుంటారు బాబు. చాలా పడుకో, ఆయన ఫోటో తీసుకోవాలి, మ్యూజిక్ పంపిస్తారు. అమ్మా 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 ఒక్క క్షణం అలా కళ్ళ కూడా నిల్చుకుంటామా, ఒక్క ఫోటో తీసుకుంటాం అమ్మా ఒక్క ఫోటో. నాకు మిమ్మల్ని ఆయన నిలబడి నాకేత కాదు, కావాలంటే నాకు ఉంటుంది ఫోటో తీసుకోండి. ఓకే అది అయ్యగారి దగ్గరే ఆవిడ స్టడీగా లేరు, మీ దగ్గరే ఉంటారు. మీకు ఫోటో కావస్తే మీరే స్టడీగా ఉంటే ఒక ఫోటో తీసుకోండి, అంతకంటే నేనేం హెల్ప్ చేయలేదు. ఏలేదండి, కొంచెం రవ్వు పడిందంటే. అయ్యయ్యో రవి త్వరగా డాక్టర్ తీసుకురా. మరేం పర్వాలేదండి డాక్టర్, అదే తగ్గిపోతుంది. మంచిదండి. అబ్బాయి మరే ఒక్కలేదండి, పర్వాలేదు కాల్చలేదు చాలు, కానీ భోజనం చేసి త్వరగా పడుకోండి. ఆగండి ఆగండి, ఆ మహానుభావుడు ఏ లోకంలో ఉన్నాడో పడుకునివ్వండి. పోనీలే పాలు తాగండి. అలవాట్లేదండి. ఇప్పుడు అలవాటు చేసుకోండి. రేపు ఎవరు ఇస్తారండి? రేపు మాట రేపు, మేము ఇక్కడే మీరు తాగకూడదు. చూడండి మీరు మరీ మొహమాట పెడుతున్నారు, కాదంటే ఏమంటారు? ఇవ్వండి. హాయిగా నిద్రపోతాను, తీయని కలలు వింటాను. బెదిరిస్తారయ్యా బెదిరిస్తారు, వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాం గనక బెదిరిస్తారు. ఆ రాధాకృష్ణ బాకీ వారం రోజుల్లో పరిశీలి చేయాలట సార్, లేకపోతే ప్రసన్న స్వాదన చేయాలంటున్నాడు. ఇలాంటి బెదిరింపులకే లొంగేవాడిని అయితే ఈ పత్రికను పాతికేళ్ల బట్టి నడపగలిగేవాడిని కాదని చెప్పేసి లేకపోయావా? చెప్పే లాభం సార్, ప్రతిసారి మన పత్రిక వాళ్ళ మీద దాడి చేస్తుందని వాళ్ళ కక్ష. పోనీ మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడరండి. ఏమిటయ్యా మాట్లాడేది? పత్రికనే కాదు మనసునే తాకట్టు పెట్టి మాట్లాడమంటావా? అధర్మాన్ని సమర్థిస్తానని మాట ఇవ్వమంటావా? రామజోగి ఈ జానికి రామయ్యా 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే కాళ్ళబేరానికి వెళ్ళేది కళ్ళ. ఈసారి వస్తే మర్యాదగా చెప్పి చూద్దాం, అంతగా కాదకూడదంటే. పోనీవయ్యా పత్రికనే ఆపేసేద్దాం. ఆపని మాత్రం చేయకండి సార్, మీ ప్రాణంలో ప్రాణాన్ని పత్రిక ఆపేస్తారా? ఏం చేస్తామయ్యా,
గౌరవంగా పత్రిక నడపడానికి మార్గం లేనప్పుడు ఇంతకంటే చేసేదేముంది? రామజోగి, ఈ బాధలన్నీ పడేదానికంటే పత్రికను ఆపేసేద్దాం. ఈ పత్రిక మొదలు పెట్టాలంటే మాట్లాడు సార్. ఆ పత్రికే కావాలనుకుంటే ప్రజలే పోషించుకుంటారు. ఏం చేస్తాం?